హలో ఎవరివన్ తీయ తీయగా కారకారంగా ఉండే ఈ కాకరకాయ బెల్లం కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా నాన్ స్టిక్ పాన్లో రెండు కప్పుల కాకరకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైనా సరే కాకరకాయలని నేను కడిగి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దాని మీద ఉండే చెమ్మ పోవడానికి ఈ విధంగా ప్యాన్లో ఒకసారి ఫ్రై చేస్తాను ఒక టెన్ సెకండ్స్ పాటు తర్వాత నేను ఆయిల్ని యాడ్ చేస్తాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి డన్ అవ్వాలన్నమాట మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఇప్పుడు పోపును రెడీ చేసుకుందాం హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ వేస్తున్నాను అవి వేగాక ఒక కప్పు వరకు ఆనియన్ని యాడ్ చేస్తున్నాను ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి చేంజ్ అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని తీసుకొని కచ్చాబచ్చగా దంచి దీనికి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మరొక్కసారి ఫ్రై చేసుకోండి ఆ వెల్లుల్లిపాయలో ఉండే రాస్మిల్ కూడా వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేద్దాము మరొక్కసారి అన్నీ కలిపేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ ఉల్లిగడ్డలకి యాడ్ చేసి మరొకసారి కలిపేయండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను మరొక్కసారి అన్నీ కలిసేలా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనిద్దాము ఇప్పుడు ఒక పావు కప్పు పాలని యాడ్ చేస్తున్నాను పాలను యాడ్ చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు సరిపోతుందండి ఆ పాలు ఈ కాకరకాయలు పీల్చుకోవాలి ఇప్పుడు పీల్చుకున్న తర్వాత ఇది కొద్దిగా మెత్త పడుతుందనమాట ఇప్పుడు మీరు ఒకసారి కలుపుకుంటుంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి అంటే ఈ మిశ్రమం అనేది పాలు వేసిన తర్వాత ఉడికిందనమాట ఉడికేసి అందులో వేసిన ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు నేను మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని ఈ కూరకు వాడుతున్నానండి మంచి తీపి ఉండే బెల్లం అయితే రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది సో నేను రెండు కప్పుల కాకరకాయ ముక్కలు ఒక కప్పు ఆనియన్కి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ పడుతుంది మీకు మీరు వాడే బెల్లం క్వాలిటీని బట్టి ఇంకా కాకరకాయ చేదుని బట్టి మీరు కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్స్ అయితే మినిమం దీనికి పడుతుంది బెల్లము మాక్సిమం నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కూడా మీరు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు మూత పెట్టి మరొక్క రెండు నుంచి మూడు నిమిషాలు బెల్లము ఉప్పు కారం అన్ని సరిగ్గా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మీరు ఈ కూరను కనుక గమనిస్తే ఇది క్యారమ్లెజ్ అయి ఉంటుందన్నమాట ఎందుకంటే మనం బెల్లం పొడిని వాడాం కదా అలాగే ఈ కూరను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే ఈ ఈ కూర చేసిన రోజు కంటే తర్వాత రోజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర చేసిన ఒక వన్ అవర్ తర్వాత చపాతీలోకైనా అన్నంలోకైనా లేదా రొట్టెల్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మన అమ్మమ్మల కాలం నాటి ఈ బెల్లం కాకరకాయ కూరని మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి బా బాయ్